हेलो फ्रेंड्स नमस्ते तेलुगु महिला चैनल को स्वागत एला उन्नारु बागुन्नारा नेनु मीकु ईरोजु करकरलाड़े क्रिस्पी क्रिस्पी हाट हाट पोटाटो चिप्स अच्छम स्वीट शॉप स्टाइल लोने ईजीगा एला चेसुकोवालो चेप्तानु इक आलस्यम एंदुकु नेर्चेसुकुंदाम रंडी फ्रेंड्स चूडंडी फ्रेंड्स चिप्स नोट्लो वेसुकोनि नमिलिते इला साउंड रावाली నేను ఒక 6 మీడియం సైజు బంగాళాదుంపల్ని బాగా కడిగి తీసుకున్నాను మరీ పెద్దవి తీసుకోకండి ఎందుకంటే చిప్స్ సైజు కూడా పెద్దగా వస్తుంది కొంచెం గట్టిగా ఉండే పొటాటోస్ తీసుకోండి ఇంకా పొట్టు పొట్టుగా ఉండే పొటాటోస్ అయితే చిప్స్ ఇంకా క్రిస్పీగా వస్తాయి వీటిని ముందు పీల్ తీసేసి పెట్టుకోండి ఒక బౌల్ లో వాటర్ తీసుకొని పీల్ తీసిన బంగాళాదుంపల్ని వాటర్ లో వేసి బాగా కడిగి ఒక క్లీన్ క్లాత్ తో బాగా తుడిచి పెట్టుకోండి ఇప్పుడు ఏదో ఒక కొంచెం పల్చగా ఉండే స్లైసర్ తీసుకొని స్లైసెస్ చేసుకోవాలి నేనైతే వెజిటబుల్ కట్టర్ లో నాకు స్లైసర్ వచ్చింది దానితో చేస్తున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు దానితో స్లైసెస్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక బౌల్ లో నీళ్లు తీసుకొని అందులో వేసుకొని కడగండి చూసారా ఎంత గంజి బయటికి వస్తుందో ఇప్పుడు ఈ వాటర్ లోనే కొన్ని ఐస్ గడ్డలను వేసి కలపండి ఒక 5 నిమిషాలు ఆ వాటర్ లోనే ఉండనివ్వండి ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వలన పొటాటో స్లైసెస్ లోనే గంజి పదార్థం అంతా బాగా బయటికి వచ్చేసి స్లైసెస్ కొంచెం స్టిఫ్ గా అవుతాయి అప్పుడే మనకు పొటాటో చిప్స్ కరకరలాడుతూ ఉంటాయి 5 నిమిషాల తర్వాత వీటిని నీటిలో నుండి తీసి ఒక్కొక్కటిగా లేదా ఒక 2 3 గా తీసుకొని ఒక క్లీన్ నాప్కిన్ మీద వేయండి వాటిలో ఉండే తేమ అంతా వెళ్ళిపోవడానికి ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద అయినా ఉంచండి లేదా ఇలా ఒక నాప్కిన్ తో తుడిచేయండి ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఈ పొటాటో స్లైసెస్ కడిగిన వాటర్ ను పడేయకుండా ఈ నీళ్ళతో ముఖాన్ని చేతుల్ని బాగా మర్దన చేస్తూ కడుక్కోండి ఇలా కడగడం వలన ముఖం కాంతివంతం అవుతుంది మొటిమలు ఉన్నా తగ్గుతాయి మీరు రీసెంట్ గా ఫేషియల్ చేయించుకొని ఉంటే మాత్రం ఈ టిప్ ను పాటించకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిప్స్ తయారీలోకి వెళ్తే కొంచెం వెడల్పుగా ఉండే బాండలి తీసుకొని నూనె పోసి నూనెని కొంచెం బాగా కాగనివ్వండి మరీ పొటాటో స్లైసెస్ వేయగానే మాడిపోయేలా కాదు పొటాటో స్లైసెస్ నూనెలో వేస్తే అది పైకి తేలి రావాలి అలా నూనెను కాగబెట్టి తరువాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి వెంట వెంటనే ఒక్కొక్క లేసిన నూనెలో బాండలి మొత్తం నిండిపోయేలా వేయండి అప్పుడే చిప్స్ అన్ని సమానంగా కాలుతాయి బాండలి నిండుగా చిప్స్ వేయకపోయినా మంట హై ఫ్లేమ్ లో పెట్టినా పొటాటో స్లైసెస్ పైదేమో వెంటనే మాడిపోతాయి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి ఇలా 2 నిమిషాల పాటు మంటను సిమ్ లోనే ఉంచి ఇలా నూనెలోకి ప్రెస్ చేస్తూ చిప్స్ ని తిప్పి వేయండి ఇలా మంటను సిమ్ లో ఉంచి కాల్చడం వలన చిప్స్ లోపల కూడా బాగా ఉడుకుతుంది చూడండి 2 నిమిషాల తర్వాత నూనె అసలు తెల్లడమే లేదు ఇలా అయితే ఈ చిప్స్ ఎంత సేపైనా ఇలాకే ఉడుకుతూనే ఉంటాయి అందుకని ఇప్పుడు మంటను ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టండి చూసారా అప్పుడే కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు వీటిని ఇలాగే హై ఫ్లేమ్ లో పెడితే ఇవి మాడిపోతాయి అందుకని మళ్ళీ ఒక నిమిషం లో ఫ్లేమ్ లో పెట్టండి అప్పుడే ఇవి మాడకుండా కరకరలాడుతూ వస్తాయి మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి ఫస్ట్ 2 నిమిషాలు లో ఫ్లేమ్ నెక్స్ట్ 1 నిమిషం హై ఫ్లేమ్ దెన్ అగైన్ 1 నిమిషం లో ఫ్లేమ్ లో హై లో అంతే అయిపోతుంది ఇప్పుడు ఇలాంటి లోతుగా ఉండే బౌల్ లోకి తీసుకోండి టిష్యూ పేపర్ ను వాడవద్దు ఎందుకంటే టిష్యూ పేపర్ నూనెనంత అబ్జార్బ్ చేసుకొని చిప్స్ సాఫ్ట్ గా అవుతాయి సౌండ్ వినండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం మరియు salt కూడా వేసుకొని కలుపుకోండి మీకు కావాలంటే pepper powder కూడా వేసి కలుపుకోండి
ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నూనెన కూడా ఏమంత ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ సేమ్ నూనెను బాగా హీట్ అవ్వనివ్వండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టండి. చిప్స్ ఒక్కొక్కటిగా బాండల నిండుగా వేయండి. సేమ్ టు సేమ్ ముందు చేసినట్టుగా చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీ క్రిస్పీ హాట్ హాట్ పొటాటో చిప్స్ రెడీ. ఎంతో ఓపికగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అండ్ హోమ్ డెకరేషన్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. నా వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో కలుసుకుందాము.